ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. అంతేకాకుండా వారిని విధుల నుంచి తొలగించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించాలి ఆయన ఆ శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోగిపేట ఆర్డీఓ విక్టర్ సంగారెడ్డి, జిల్లా చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి, పుల్కల్ ఎంపీడీఓ మధులత, పుల్కల్ తహసీల్దార్ మురళి పాల్గొన్నారు. మండల్లో మరి ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ ఈ యొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బాగానే జరుగుతుంది. రైతువారీగా కొన్ని చోట్ల రైతాంగం బాగానే సహకరిస్తున్నారు, ఈ యొక్క ధాన్యాన్ని క్లీన్ చేసుకొని తీసుకొస్తుంది. అయినా కొన్ని చోట్ల ఏంటంటే తాలు ఇంకా గత వర్షాలకి దెబ్బతిని తాలు ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు కోరేది ఏంటంటే వాళ్ళకి మనం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ యొక్క ప్యాడీ క్లీనర్స్ ఇవ్వడం జరిగింది. వాటిలలో వాళ్ళ యొక్క ధాన్యాన్ని క్లీన్ చేసుకొని మరి సెంటర్లు అనుకుంటే మద్దతు ధర రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఎక్కడ కూడా గోనె సంచుల ప్రాబ్లం కానీ లేదా రైస్ మిల్లల్లో ఈ యొక్క వెహికల్స్ ప్రాబ్లం కానీ లేకుండా చేయడం జరిగింది. మొక్కలు నాటడం వల్ల సకాలంలో వర్షాలకి ఇబ్బంది లేకుండా అవుతుంది, భవిష్యత్తు బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఇది అన్ని రాష్ట్రాలకి దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం బుద్ధిలోకి వస్తుంది. ఇది మీ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుని ఇంకా వెనుకబడ్డ గ్రామాలు ఏమైనా ఉంటే అవి కూడా బుద్ధిలోకి వచ్చి ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా మన రాష్ట్రం ముందుకెళ్ళాలి. ఇంకోటి ఈ పనుల్లో విలేజ్ సెక్రటరీ నుండి మొదలు పెడితే కలెక్టర్ గారి వరకు కూడా అధికారుల పైన చాలా ఒత్తిడి ఉంటుంది. అయినా ఆ ఒత్తిళ్లకు తరగొట్టు వారు అన్ని పనులు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. వాళ్ళకి భద్రత ఉంటుందని నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.